మాస్టర్బేషన్ చేయడం వల్ల బెనిఫిట్స్, స్ట్రెస్ రిలీఫ్, ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంప్రూవ్ అండ్ గుడ్ స్లీప్ అండ్ ఇంకొకటి హార్ట్ రేట్ బ్యాలెన్స్లో ఉంటుంది. సో ఇవన్నీ నిజాలేనా తెలుసుకుందాం. లెట్స్ గెట్ రైట్ ఇన్ టు ఇట్ గైస్. మీరు కానీ కొత్తగా వచ్చినట్టయితే, నా పేరు రక్షన్, మై ఛానల్ నేమ్ ఇస్ రక్షన్ రీబూట్. సో హౌ టు బీ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనే దాని గురించి ఈ ఛానల్లో మనం డిస్కస్ చేద్దాం టాపిక్ గురించి. ఓకేనా, ఈరోజు మనం మాస్టర్బేషన్ చేయడం వల్ల బెనిఫిట్స్ నిజంగా వస్తాయా అండ్ నో ఫ్యాప్ ఎందుకు చేయాలి, సో వీటి గురించి డిస్కస్ చేద్దాము. అండ్ ఫస్ట్ బెనిఫిట్ ఆఫ్ మాస్టర్బేషన్ ఏంటంటే స్ట్రెస్ రిలీఫ్. సో నిజంగానే స్ట్రెస్ రిలీఫ్ అవుద్దా మాస్టర్బేషన్ చేయడం వల్ల? అంటే ఎస్ అవుద్ది. ఎందుకు అంటే, సో స్ట్రెస్ అనేది ఎలా బిల్డ్ అవుద్ది? బేసిక్గా మనకి ఫ్యామిలీ ప్రెషర్స్ అండ్ జాబ్ ప్రెషర్ అండ్ గర్ల్ ఫ్రెండ్ నుంచి ప్రెషర్ అండ్ వేరే ఫ్రెండ్స్ నుంచి ప్రెషర్, ఎవరి వాళ్ళైనా ప్రెషర్ అనేది బిల్డ్ అయింది అనుకోండి మన మైండ్లో ఆర్ బ్రెయిన్లో. సో ఆ ప్రెషర్ వల్ల మనకి స్ట్రెస్ వస్తుంది. సో కార్టిజాల్ హార్మోన్ అనేది ఒకటి బాగా పెరిగిపోయి స్ట్రెస్ వస్తుంది అనమాట. సో ఆ స్ట్రెస్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో, దాని ఆ స్ట్రెస్ బిల్డ్ అయినప్పుడు మీరు కానీ మాస్టర్బేషన్ చేస్తే స్ట్రెస్ రిలీఫ్ అవుద్ది. ఎందుకు రిలీఫ్ అవుద్ది, ఎలా రిలీఫ్ అవుద్ది అంటే, సో బేసిక్గా మనకి స్ట్రెస్ చాలా బిల్డ్ అయినప్పుడు మన నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా స్టిఫ్ అయిపోతాయి. దానివల్ల బ్లడ్ ఫ్లో కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట. సో ఆ బ్లడ్ ఫ్లో వల్ల కొంచెం స్ట్రెస్ బాగా బిల్డ్ అయిపోద్ది బ్రెయిన్లో. సో ఆ నర్వ్స్ అనేవి చాలా స్టిఫ్గా అయిపోతాయి. సో అందువల్ల మీరు మాస్టర్బేషన్ చేసినప్పుడు ఏంటంటే ఒకటేసారి స్ట్రెస్ అంతా అలా వెళ్ళిపోద్ది అనమాట. సో దానివల్ల మీకు మంచి నిద్ర పట్టి అలా పడుకుంటారు. సో అలా స్ట్రెస్ రిలీఫ్ అవుద్ది. సో ఇట్స్ అ బెనిఫిట్. సో సెకండ్ వన్ వచ్చేసి మాస్టర్బేషన్ విల్ గివ్ యూ గుడ్ స్లీప్. సో స్లీప్ అనేది చెప్పాం కదా. సో మాస్టర్బేషన్ చేయడం వల్ల మీకు నిద్ర కానీ రాకపోతే, మాస్టర్బేషన్ చేయడం వల్ల మీరు ఎందుకంటే మీ బాడీలో ఉన్న ఆ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం లూజ్ అవుతారు. సో ఆ లూజ్ అవ్వడం వల్ల బ్రెయిన్లో ఒక యాక్టివిటీ ఏదైనా చేశారు అని దానికి సిగ్నల్ వెళ్తుంది అనమాట. సో ఒక ఫిజికల్ పని ఏదైనా చేసినప్పుడు దానివల్ల మనం కొంచెం అలసిపోయినట్టు వచ్చి నిద్రపడుద్ది కదా. సో ఇది కూడా అంతే. మాస్టర్బేషన్ చేయడం వల్ల ఏంటంటే మీరు కొంచెం అలసిపోయినట్టు అయిపోతారు. సో అలసట నుంచి నిద్ర వస్తుంది అనమాట. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్, ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుందంట. సో ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతా అంటే అయింది. ఎందుకు? ఎందుకంటే ఫస్ట్ ఇమ్యూనిటీ అనేది అంటే, ఇప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు మీరు మాస్టర్బేషన్ మీరు ఒక 2 వీక్స్కి వన్స్ చేశారనుకోండి, సో ఏమవుద్దంటే మీ బాడీలో ఉన్న వేస్ట్ ఏదైతే ఉందో అది ఆ వేస్ట్ సీమెన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో దానివల్ల ఏమైనా టాక్సిన్స్ లేకపోతే అన్నెసెసరీ టాక్సిన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవి వెళ్ళిపోవడం వల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం ఇంకా ఫాస్ట్గా అంటే ఇంకొంచెం మంచి పనిచేస్తుంది అనమాట. సో ఏంటంటే, ఇది ఒక ఇప్పుడు సైకిల్ చైన్ ఉంది అనుకోండి, దాని తుప్పు వెళ్ళాలంటే మీరు ఏం చేస్తారు, ఆయిల్ వేస్తారు. సో ఆయిల్ వేసిన తర్వాత ఆ తుప్పు అంతా వెళ్ళిపోయిన తర్వాత అది కొంచెం ఫాస్ట్గా వెళ్ళుద్ది కదా. సో అలాగే మన బాడీలో ఉన్న వేస్ట్ టాక్సిన్స్ ఏమైతే ఉన్నాయో అవి సీమెన్ ద్వారా బయటకు వెళ్ళి ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం మెరుగుపడుతుంది అనమాట. సో హార్ట్ రేట్ బ్యాలెన్స్, సో హార్ట్ రేట్ బ్యాలెన్స్లోకి వస్తుందంట. సో హార్ట్ రేట్, సో బేసిక్గా ఒక ఫస్ట్ టైం లేదా ఒక ట్వైస్ అ వీక్ చేసినప్పుడు హార్ట్ రేట్ అనేది కొంచెం బ్యాలెన్స్లోకి వస్తుంది. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ మోర్ స్ట్రెస్డ్ ఆర్ మోర్ కొంచెం యాక్టివిటీస్ ఏం చేయకుండా ఉంటే ఒక్కసారి మాస్టర్బేట్ చేయడం వల్ల ఆ యాక్టివిటీ, అంటే మీరు మాస్టర్బేట్ చేయడం వల్ల ఏంటంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసినట్టే అనమాట ఇది. ఎందుకంటే మీరు ఒకరోజు పరిగెత్తుతారు, సో ఆ పరిగెత్తినప్పుడు మీరు కొంచెం అలసిపోతారు కదా. సో ఇది కూడా అంతే, మీరు కొంచెం పరిగెత్తినప్పుడు మీ హార్ట్ రేట్ ఏదైతే ఉందో ఒక బ్యాలెన్స్లోకి వస్తుంది. అంటే పరిగెత్తినప్పుడు హార్ట్ రేట్ ఫాస్ట్ ఉంటుంది, కానీ ఒకసారి కూర్చున్నాక అది నార్మల్కి వచ్చేస్తుంది కదా. ఇది కూడా అంతే, మాస్టర్బేట్ చేసేటప్పుడు హార్ట్ రేట్ చాలా హై ఉంటుంది, కొంచెం హీట్ కూడా బాగా జనరేట్ అవుతుంది. సో చేసిన తర్వాత కొంచెం బ్యాలెన్స్లోకి వస్తుంది. సో ఇవన్నీ బెనిఫిట్స్ అయితే మరి నో ఫ్యాప్ ఎందుకు చేయాలి బ్రో అని అడుగుతారా? సో నో ఫ్యాప్ ఎందుకు చేయాలంటే, సో మీరు కానీ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసినట్టయితే కింద కమెంట్లో ఐ సబ్స్క్రైబ్ అని మెన్షన్ చేయండి, సో దాట్ నాకు కూడా తెలుస్తుంది మీరు ఎవరు, మీ పేరు ఏంటో అని చెప్పి. లేకపోతే ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారో అలా తెలియకుండా ఉంటానన్నమాట. సో ఇలా తెలిస్తే మనకు కూడా ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, మనం కూడా
కొంచెం కమెంట్స్లో చాటింగ్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. సో యా, నోఫ్యాప్ ఎందుకు చేయాలంటే మీరు స్ట్రెస్ రిలీఫ్ తీసుకున్నాము. సో ఈ స్ట్రెస్ రిలీఫ్ కోసం మీరు ఒక నైట్ మాస్టర్బేట్ చేశారు. సో సెకండ్ డే అబ్బా మళ్ళీ స్ట్రెస్ బాగుందిరా అని చెప్పి మళ్ళీ మాస్టర్బేట్ చేశారు. సో మీరు నెక్స్ట్ డే చేయాలనిపించట్లేదు కానీ అబ్బా నిద్ర రావట్లేదే అని చెప్పి మళ్ళీ చేస్తారు. సో మళ్ళీ తర్వాత రోజు మీకు నిద్ర పట్టడం మానేస్తా అనమాట. సో మీరు మాస్టర్బేట్ చేస్తేనే మీకు నిద్ర వస్తుంది. సో మీ బాడీలో ఒక ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మీరు మాస్టర్బేట్ చేయడం వల్ల మీరు ఒక ఎనర్జీ లూజ్ అవుతారు. సో ఎనర్జీతో పాటు సమ్ ప్రోటీన్స్ అండ్ సమ్ న్యూట్రియన్స్ ఏవైతే మీ బాడీలో ఉన్నాయో అవి కూడా లూజ్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. సో దానివల్ల మీరు మాస్టర్బేట్ చేయకపోతే మీకు నిద్ర పట్టదు. సో ఈ సైకిల్ ఏదైతే ఉందో అది ఆ సైకిల్ డెవలప్ అయ్యి ఒక అడిక్ట్ లాగా మీరు మారిపోతారనమాట. సో దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ చాలా దారుణంగా ఉంటాయి. సో అప్పుడు మీకు మాస్టర్బేట్ కొన్నిసార్లు చేసినా కానీ నిద్ర పట్టదు. సో చేసినా కానీ నిద్ర పట్టదు, చేసినా కానీ ఏం కాదు. సో ఇఫ్ యూ ఓవర్ డూ మాస్టర్బేషన్ అంటే మీకు ఒక్కసారి చేస్తే చాలండి మీకు ఇలా చేస్తూ 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 ఒక అడిక్ట్ లాగా అయిపోతాము మనము. దాని తర్వాత అంత మనం ఫస్ట్ టైం చేసినంత రిలీఫ్ ఇప్పుడు రావట్లేదు అని చెప్పి మనం పాన్ ఓపెన్ చేస్తామన్నమాట. సో ఆ పాన్ ఓపెన్ చేసి అలా మాస్టర్బేట్ చేసుకుంటాము. సో దానివల్ల మన బ్రెయిన్లో ఉండే డోపమైన్ కార్టిజాల్, సెరోటోనిన్, ఈ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక స్టేజ్ వరకే ఫీలింగ్స్ మనల్ని అది చేస్తాయి. సో దాని తర్వాత మన ఫీలింగ్స్ రమ్మన్నా రావాలి. సో మీరు ఎన్ని పాన్ వీడియోలు చూసినా ఎంత మాస్టర్బేట్ చేసినా మీకు రావాల్సిన ఆర్గాజ్మిక్ ఫీలింగ్, ఆ ఆర్గాజ్మిక్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది రాదనమాట. సో అది డోంట్ ఓవర్ డూ మాస్టర్బేషన్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే స్లీప్. సో ఈ స్లీప్ అనేది బేసిక్గా మాస్టర్బేషన్ చేస్తే మీకు స్లీప్ వస్తుంది అంటే అది చేస్తూనే ఉంటారు, అది అలవాటుగా మారుతుంది. సో అది అలవాటుగా మారిన ఒక 1 week తర్వాత మీ స్లీప్ సైకిల్ కూడా చచ్చిపోతుంది. ఎందుకంటే మీ బాడీకి మీరు రెగ్యులర్గా అదే పని చేస్తూ ఉంటే దానికి బోర్ కొట్టి బొగ్గు రోజు చేసేదే ఏంది కొత్త ఉంది అని చెప్పి మీ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇది ఎలా అంటే గాయస్, మీరు ఇప్పుడు రన్నింగ్ చేస్తున్నారు అనుకోండి, ఒకరోజు 1 mile నడిచారు, సెకండ్ డే ఏం చేయాలి, 2 miles నడవాలి కదా, అంటే 2 miles రన్ చేయాలి కదా. సో మీరు మాస్టర్బేట్ కూడా మీరు ఒకరోజు కొంచెం చేస్తే నెక్స్ట్ డే దానికంటే మించి చేయాలి. సో అప్పుడే మీకు ఫిజికల్గా అదయ్యి నిద్ర పడుతుంది. సో మీరు అలా చేస్తే మళ్ళీ బాడీలో చాలా అది ఉంటుంది, డ్రాప్ ఉంటుంది. సో బేసిక్గా ఇది ఓవర్ చేయడం వల్ల మీ స్లీప్ సైకిల్ మొత్తం దెబ్బతింటుంది అన్నమాట. ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇదైతే 3 days కంటే మీరు 3 days లైన్గా మాస్టర్బేట్ చేసి చూడండి, మీ ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం డ్రాప్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది. బేసిక్గా మీరు తిన్నది కూడా అరగదు చక్కగా. సో అది అరగదు. సో మీరు మాస్టర్బేషన్ ఒక 3 days లైన్గా చేశారు లేకపోతే వీక్లీ 3 times చేశారనుకోండి అప్పుడు కూడా మీ ఇమ్యూన్ సిస్టమ్ అది చచ్చిపడిపోతుంది. సో బేసిక్గా ఈ మాస్టర్బేషన్ అనేది ఏ పీరియడ్లో చేయాలంటే ఒక 1 month ఒకసారి చేసుకుంటే ఇట్ విల్ బెనిఫిట్ యూ అండ్ యూ విల్ హ్యావ్ సమ్ అగ్లీ టాక్సిన్స్ బాడీలో ఏవైతే చెత్త చెదరం ఉన్నాయో అవి కొంచెం రిలీఫ్ అవుతాయి. అండ్ హార్ట్ రేట్ బ్యాలెన్స్ చెప్పాను కదా, హార్ట్ రేట్ బ్యాలెన్స్ ఒకసారికి ఓకే కానీ సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం చేస్తుంటే హార్ట్కి మీ బ్లడ్ కూడా అది కన్స్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఆ మాస్టర్బేషన్ వల్ల. బికాజ్ సీమెన్ క్రియేట్ చేయడం అంటే వీటి వల్లనే క్రియేట్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ యూజ్ ఆల్ ద పవర్ టు క్రియేట్ దట్ సీమెన్. బికాజ్ మీకు సీమెన్ కావాలని మీ బాడీకి ఒక సిగ్నల్ వెళ్ళిందంటే చాలు, అది ఎక్కడి నుంచో పట్టుకొని వచ్చి మీకు కావాల్సింది ఇస్తుందన్నమాట. సో దానివల్ల మీ హార్ట్ రేట్, మీ హార్ట్లో బ్లడ్ లెవెల్ లో అయిపోద్ది అనమాట. సో బ్లడ్ లెవెల్ లో అయిపోవడం వల్ల మీకు తర్వాత అనవసరమైన డిఫెక్ట్స్ ఇవి క్రియేట్ అయిపోతాయి అనమాట. సో ఇది అనమాట నోఫ్యాప్ ఎందుకు చేయాలి భయ్యా, బాగానే చెప్తున్నావు 1 month ఒకసారి చేసుకుంటాం కానీ అని అంటే నోఫ్యాప్ చేయడం వల్ల అంటే దీనికంటే బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటంటే మీకు ఒక 3 days వరకు నోఫ్యాప్ ఏమంత ఇంపాక్ట్ ఇవ్వదు. నోఫ్యాప్ చేస్తున్నారంటే స్టార్ట్ చేస్తారంటే మాత్రం
కానీ త్రీ డేస్ తర్వాత నుంచి మీ ఎనర్జీ లెవెల్స్ మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయి. సేమ్ బెనిఫిట్స్ అప్లై అవుతాయి ఇక్కడ కూడా. స్ట్రెస్ ఏదైతే ఉందో అది రిలీఫ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ మాస్టర్బేషన్ ఏదైతే స్లీప్ ఏదైతే ఉందో మీ స్లీప్ సైకిల్ మెరుగుపడుతుంది. అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే ఉందో అది కొంచెం మెరుగవుతుంది. సో మాస్టర్బేషన్ చేయడం వల్ల ఏంటంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఫస్ట్ టాక్సిన్స్ని పంపించేస్తుంది. దాని తర్వాత దాంట్లో ఉన్న ఇమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట. సో మాస్టర్బేషన్ చేయడం వల్ల దాన్ని కొంచెం యూస్ బాగా చేస్తుంది. కానీ నోఫాప్ చేయడం వల్ల దానికి ఇంకో కొన్ని కొత్త ఇమ్యూనిటీ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో మీరు నోఫాప్ చేసిన తర్వాత అండ్ హార్ట్ రేట్ వచ్చేస్తే హార్ట్ రేట్ నార్మల్లో ఉంటుంది అండ్ మీరు చాలా పీస్గా ఫీల్ అవుతారు అండ్ మీ హార్ట్ రేట్ కూడా చాలా నార్మల్ లెవెల్ వస్తుంది. సో బేసిక్గా ఈ బెనిఫిట్స్ అన్నీ ఒక 1 వీక్ మీరు నోఫాప్ చేయడం వల్ల మీకు వస్తాయి. సో మీరు నోఫాప్ 1 వీక్ చేస్తారా, లేకపోతే మాస్టర్బేషన్ డైలీ వన్స్ చేస్తారా, మంత్లీ ఒకసారి చేస్తారా అనేది మీ ఇష్టము. ఎందుకంటే నోఫాప్ చేయడం వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్, నోఫాప్ సీమెన్ రిటెన్షన్ ఇవన్నీ చేయడం వల్ల బెనిఫిట్స్ ఆర్ కౌంట్లెస్. సో దానికోసం మీకు బెనిఫిట్ కావాలి, మీకు బెనిఫిట్స్ కావాలి, మీరు ఒక మంచి మనిషిలో మారాలి. యూ వాంట్ టు బికమ్ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు మీకు ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని కరెక్ట్ చేసుకొని మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్లా మీరు మారాలి అని అంటే ఈ సీమెన్ రిటెన్షన్ చేయండి. లేకపోతే నేను నార్మల్ నాకు ఇది జాలువే, నా లైఫ్ నాది, నేను మాస్టర్బేషన్ చేసుకుంటాను, నాకు తెలుసు, నేను 1 వీకే చేసుకుంటాను, డైలీ చేసుకుంటాను, 1 మంత్కి ఒకసారి చేసుకుంటాను, నేను కంట్రోల్లోనే ఉన్నాను అంటే నో ప్రాబ్లమ్, యూ కెన్ డూ మాస్టర్బేషన్. బట్ ఇఫ్ యూ వాంట్ సమ్ బెనిఫిట్స్, ఇఫ్ యూ వాంట్ సమ్ ఎక్స్ట్రా, ఇఫ్ యూ వాంట్ టు పుట్ సమ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ టు బీ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్, దెన్ యూ నీడ్ టు డూ నో ఫ్యాప్ అండ్ సీమన్ రిటెన్షన్, వాట్ ఎవర్ మైట్ బి. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. మీకు ఏదైనా పాయింట్ నచ్చుంటే, లేకపోతే నన్ను ఏమైనా తిట్టాలంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం కింద ఐ సబ్స్క్రైబ్ అని ఒక కామెంట్ అయితే పెట్టండి, ఎందుకంటే మీ నేమ్ తెలుస్తుంది నాకు. సో నెక్స్ట్ వీడియోలో ఏదైనా షౌట్ అవుట్ లాగా ఇవి ఇవ్వచ్చు, సో భయ్య ఇంతమంది సబ్స్క్రైబ్ చేశారు భయ్య అని చెప్పి. సో అలా అనమాట. సో ఇప్పటి వరకు నాకున్న సబ్స్క్రైబర్స్లో నాకు విజయ్ కుమార్ అని ఒక ఆయన తెలుసు, అండ్ రవీంద్ర ఏదో ఉంది అతని పేరు, అండ్ నెక్స్ట్ నరేష్ శైల అంట. సో అండ్ సయ్యపురేడి కార్తిక్ కూడా మనకి సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నాను. సో వీళ్ళ పేర్లే నాకు తెలుసు అనమాట. మిగతా వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారు కానీ వాళ్ళు కమెంట్ చేయలేదు, ఏం చేయలేదు, కాబట్టి ఐ డోంట్ నో దేర్ నేమ్స్. సో ఇవి రీసెంట్ సబ్స్క్రైబర్ కౌంట్ అనమాట. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఐ సబ్స్క్రైబ్ అని మెన్షన్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మీ పేరు షౌట్అవుట్ ఇస్తాను, అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అని కూడా చెప్తాను. సో ఈ ముగ్గురికి, ఈ నలుగురికి, లేకపోతే ఎవరితో ఎంత పేరు, ఎంతమంది పేరు చెప్పాను, సో ఆ నలుగురికి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ యూ హ్యావ్ అ వండర్ఫుల్ డే గైస్.